రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో రెండో రోజు కొనసాగుతోంది. ఆ కార్యక్రమం ఇప్పుడు లైవ్ లో చూద్దాం. నమస్తే. టీవీ 5 సమర్పిస్తున్న క్రెడై ప్రాపర్టీ షో 2019 ప్రాంగణం నుంచి ఇవాల్టి మొట్టమొదటి ప్యానల్ డిస్కషన్కి అందరికీ స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షో క్రెడై ప్రాపర్టీ షో మనందరికీ తెలిసిందే. ఈ ప్రాంగణం నుంచి ఈ 3 రోజులు కూడా టీవీ 5 మీకోసం ఇక్కడికి విచ్చేసిన, ప్రత్యక్షంగా విచ్చేసిన సందర్శకుల కోసం, అలాగే టీవీ ద్వారా ఈ ప్రసారాలను వీక్షిస్తున్న లక్షలాది మంది కోసం ప్యానల్ డిస్కషన్స్ నిర్వహిస్తుంది. ఇవాల్టి ఫస్ట్ ప్యానల్ డిస్కషన్ ఈజ్ ఆన్ ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అండ్ ఛాలెంజెస్. ఈ ప్యానల్ డిస్కషన్లో నాతో పాల్గొంటున్నారు శ్రీ డి మురళీకృష్ణారెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ క్రెడై హైదరాబాద్, అలాగే సందీప్ పట్నాయక్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ జేఎల్ఎల్, హీఈస్ ఆల్సో హెడ్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్ సౌత్ ఇండియా. నాకు రైట్ సైడ్ ఉన్నారు శ్రీ శ్రావణ్ ఫ్రమ్ రహేజా గ్రూప్, హీ టేక్స్ కేర్ ఆఫ్ ది కమర్షియల్ మార్కెట్ ఆపరేషన్స్ ఫర్ రహేజా గ్రూప్ అండ్ హీస్ ఆల్సో ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ వారి పక్కనే ఉన్నారు శ్రీ గిబ్సన్ ఫ్రమ్ సిబిఆర్ఈ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఆఫ్టర్నూన్ అమిడ్స్ట్ యువర్ బిజీ షెడ్యూల్స్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్యానల్ డిస్కషన్. సో మనందరికీ తెలిసిందే, మిగతా మెట్రోలకు భిన్నంగా హైదరాబాద్లో ప్రస్తుతం ప్రాపర్టీ ప్రైసెస్ ఒక బూమింగ్ ఫేజ్లో ఉన్నాయి. ఒక చక్కటి భూమి వాతావరణం మళ్ళీ మనకు ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలం తర్వాత నెలకొంది. 2007-08 ప్రాంతంలో మనం చూసాం పీక్ ప్రైసెస్. ఇప్పుడు ఆ ప్రైసెస్ కంటే కూడా మరింత పెరిగి కనిపిస్తోంది హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్. సో ఈ ట్రెండ్ ఎక్కడికి దారితీస్తోంది, ప్రైసెస్ భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉందా, అలాగే ఏ ప్రాంతాలు హైదరాబాద్ తెలంగాణలో ఎటువంటి ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేస్తే మనం చక్కటి ప్రైస్ అప్రిసియేషన్, రెంటల్ ఈల్డ్స్ వస్తాయి, ఇటువంటి అంశాలన్నీ మనం ప్యానలిస్ట్ని అడిగి తెలుసుకుందాం. అండ్ ఐ విల్ బిగిన్ విత్ శ్రావణ్. సో శ్రావణ్ చెప్పండి, మీరు రహేజా గ్రూప్ ఈజ్ ఇన్ టు బోత్ కమర్షియల్ అండ్ ఆల్సో రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ కంటే కూడా మీ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఎక్కువ. సో లెట్స్ బిగిన్ విత్ ది కమర్షియల్ ఆస్పెక్ట్. సో ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ప్రైసెస్ బాగా ఎక్కువగా ఉన్నాయని ఒక ఫీలింగ్ అయితే ఉంది, ఈ ప్రైస్ దగ్గర కూడా ఎవరైనా బై చేద్దామని అనుకుంటే వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు మీరు, అసలు ట్రెండ్ ఎలా ఉంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మనము pre-2014 అండ్ post-2014 చూసినట్టయితే దెర్ వాజ్ అ ట్రెమెండస్ చేంజ్. ద రీజన్ బీయింగ్ ద స్టేబుల్ గవర్నమెంట్. 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దెన్ ఫ్రమ్ దట్ టైమ్ స్లోలీ కన్సాలిడేషన్, కాన్ఫిడెన్స్ పెరుగుతూ 2016-17-18 కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ హ్యాస్ పీక్డ్. మనకు సుమారు ఇయర్లీ 4 మిలియన్ స్క్వేర్ ఫీట్ అబ్జార్ప్షన్ ఉండేది ఐటీ స్పేస్లో, అది క్రమంగా పెరుగుతూ టుడే వీఆర్ అట్ క్లోజ్ టు 9 మిలియన్ స్క్వేర్ ఫీట్. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఆఫ్ రఫ్లీ అరౌండ్ 25% పెరిగిందండి. అండ్ ఆల్సో రెంటల్స్ 2014-15 అరౌండ్ 40-45 రూపీస్ నుంచి టుడే 2019 ద లాస్ట్ డీల్ విచ్ ఐ కెన్ షేర్ సుమారు 70 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అయింది. ఇక్కడ ఏ ప్రాంతంలో ఇది? దిస్ ఈజ్ కమర్షియల్ మనం మాట్లాడేటప్పుడు అండి, ఇస్ ప్రైమర్లీ ఐటీ డెవలప్మెంట్ అండి. దిస్ ఈజ్ మాదాపూర్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే. సో జంప్ ఇన్ రెంటల్ ఫ్రమ్ 45 రూపీస్ టు క్లోజ్ టు 70, విచ్ వీ హ్యావ్ నాట్ సీన్ కంట్రీలో ఎక్కడ చూడలేదండి. ఈ షార్ట్స్ పీరియడ్లో రెంటల్ 15% గ్రోత్, అబ్జార్ప్షన్ 25% గ్రోత్. సో ద ఫ్యాక్టర్ ఈజ్ హైదరాబాద్ హాస్ బికమ్ ప్రైమ్ ఫోకస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కంపెనీస్ ఆర్ లుకింగ్ టు కమ్ టు హైదరాబాద్. సో దిస్ విల్ కంటిన్యూ మా అంచనా ప్రకారము అట్లీస్ట్ నెక్స్ట్ 4-5 ఇయర్స్, బికాస్ లాట్ ఆఫ్ కంపెనీస్ అబ్రాడ్ నుంచి కానీ విత్ ఇన్ ఇండియా కూడా దే ఆర్ ట్రయింగ్ టు రిలోకేట్ టు హైదరాబాద్. ఓకే, రైట్. సో గిబ్సన్, రెసిడెన్షియల్ స్పేస్లో ఏం జరుగుతుంది? రెసిడెన్షియల్ మార్కెట్లో ప్రైసెస్ చాలా బాగా అప్రిషియేట్ కావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ టేక్ ఎనీ ఏరియా, దేర్ ఇస్ ఎ గ్రోత్ ఆఫ్ అట్లీస్ట్ 15-50%, ఈవెన్ ఇన్ సమ్ కేసెస్ ఇట్స్ ఎక్సీడింగ్ 50% ఆఫ్ అప్రిసియేషన్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇట్ సెల్ఫ్. సో ఏంటి ఇంకా ఈ ట్రెండ్ ఎక్కడికి దారితీస్తుంది, ఏమైనా కొంచెం
హీటెడ్ ప్రైసెస్ అని అనిపిస్తుందా, లేదా దేర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ అప్రిసియేషన్ అనిపిస్తుందా? సార్, ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ గమనిస్తే ప్రైమర్లీ మన డెవలప్మెంట్ అంతా ఐటీ గ్రోత్, దాని ప్రకారం దాని వలన మన ఐటీ ఆఫీస్ కానీ రెసిడెన్షియల్ కానీ గ్రో అవుతుంది. ఇప్పుడు మన అబ్సార్ప్షన్ చూస్తే సవర్ గారు అన్నట్టు 9 మిలియన్ స్క్వేర్ ఫుట్, ఇది ఇంకా ఈ 9 మిలియన్ స్క్వేర్ ఫుట్ చాలా మట్టుకు ప్రీ కమిట్మెంట్ అయిందండి. ఈ అబ్సార్ప్షన్ మనకి రెసిడెన్షియల్ మీద చాలా మంచి ప్రభావం ఉంటుంది ఒక 2-3 ఇయర్స్ వరకు, ఎందుకంటే డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే 9 మిలియన్ స్క్వేర్ ఫుట్ అంటే అప్రాక్సిమేట్లీ 90,000 జాబ్స్ అండి. రైట్. 90,000లో జస్ట్ యూనో ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ అంటే ఒక 25% కూడా రెసిడెన్షియల్ కొనాలనుకుంటే దేస్ ఎ డిమాండ్, దేస్ ఎ డీసెంట్ డిమాండ్. వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే మన ఇండియాలో అన్ని సిటీలు గమనించినట్టయితే హైదరాబాద్ సిటీ చాలా కాంపిటేటివ్ రేట్స్ అండి, చాలా కాంపిటేటివ్ రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెస్టర్న్ కారిడార్లో మన రాయదుర్గం, దట్ ఈస్ ద ప్రైమరీ మార్కెట్, మాధాపూర్ ప్రైమరీ మార్కెట్, అక్కడ ఇప్పుడు మీరు చూసినట్టయితే మంచి క్వాలిటీ రెసిడెన్షియల్ మనకి 8,000 మ్యాక్సిమం 9,000 అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లగ్జరీ సెగ్మెంట్, దట్ ఈస్ ఇట్స్ సెల్ఫ్ షోస్ అంటే వీఆర్ వెరీ కాంపిటేటివ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. ఎస్, ద ప్రైజెస్ విల్ అప్రిషియేట్, బట్ ఐ వుడ్ నాట్ సే దట్ ఇట్ విల్ అప్రిషియేట్ అ వెరీ హై, ఇట్ విల్ బి స్టిల్ హెల్దీ, పీపుల్ విల్ బి స్టిల్ అఫోర్డబుల్ టు బై అనమాట. అంటే మనం 10 సంవత్సరాల క్రితం చూసినట్లుగా ప్రైసెస్ కూల్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? ఏమైనా తగ్గి వచ్చే అవకాశాలు, వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణి కనుక ఎవరైనా అవలంబిస్తే తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సార్, ఒకటి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్లో ఫస్ట్ మాధాపూర్ డెవలప్ అయింది. మాధాపూర్లో రేట్లు పెరిగేసరికి మళ్ళీ నానక్రమ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డెవలప్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడ కూడా ప్రైజెస్ ఎక్కువ అయ్యేసరికి ఇంకా మనకు చాలా ల్యాండ్ ఉండండి, తెల్లాపూర్ సైడ్ వెళ్ళొచ్చు, నార్సింగ్ వెళ్ళొచ్చు. ఈ మధ్య గవర్నమెంట్ వారు ఈస్టర్న్ కారిడార్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎస్పెషలీ ఉప్పల్ టువర్డ్స్ గట్కేశారు. ఇటువంటి ఏరియాలు మళ్ళీ డెవలప్ అవుతుంటే రేట్స్ విల్ బి స్టిల్ హెల్దీ, అంటే ఇట్ విల్ నాట్ గో లైక్ 50% హై ఓవర్ 70%, విల్ బి స్టిల్ బి హెల్దీ. సో నైబరింగ్ స్టేట్ అమరావతిలో మనం గమనించాం ప్రైసెస్ బాగా పీక్ వెళ్ళి అక్కడ నుంచి కిందకు వచ్చాయి. సో అటువంటి పరిస్థితి మనకి ఇక్కడ లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. సార్, హైదరాబాద్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇఫ్ యూ సీ ఫండమెంటలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్ సిటీ, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టేబుల్ గవర్నమెంట్, క్రెడాయ్ లాంటి సంస్థలు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాయి రియల్ ఎస్టేట్ కోసం. ఇవన్నీ గమనించినట్టయితే యూనో వీ కెన్ ఓన్లీ సీ గ్రోత్ అండ్ ఇట్ విల్ సస్టైన్. వీ హ్యావ్ ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సస్టైన్. సో దిస్ ఈజ్ ఎ సస్టైనబుల్ గ్రోత్ అని గిబ్సన్ అంటున్నారు. సో సందీప్, సందీప్, I'll switch to English for you. So, why Hyderabad is a contrarian market? Because we are seeing it in all other metros, there's a differential pricing pattern. So, when the other cities were booming, Hyderabad was languishing. Now, when other metros are languishing, we are marching ahead in terms of price appreciations. So, why is this contrarian growth opportunity in Hyderabad? And also, there is a 41 months, some of the metros I have seen the statistics, there is a 41 month inventory there in other metros, but here it's just 12 to 24 months, not more than that. So why is it so different here? So I think you have to keep in mind, because of the we lost 5 to 6 years because of the statehood crisis. As a result, no one is interested in investing in Hyderabad. No developers were trying to pour concrete. As a result, there was no construction there, and the corporates are not willing to come. If you see, when the global crisis happened in 2008-9, right, and this crisis impacted the entire world and it impacted India. But if you see the other cities like Bangalore, Delhi, Bombay, Chennai, Pune, they came out of that global crisis impact, and there was a rise in rentals and rise in real estate prices, and the positive momentum was there from 2011 onwards. Unfortunately for Hyderabad, from 2009 January when Telangana crisis started till 2014 end, there was only a downside movement. There was not a cycle.
Between that 6 years, the matured market saw at least 2 to 3 cycles. We saw only one cycle. That is the reason when the entire India was doing well, Hyderabad was not doing well. Now, if you blame that statehood crisis for Hyderabad for not doing well, you have to give credit to that statehood crisis now where the inventory is less, right? It is because during that time, no one constructed, no one invested. So it is a mixture of both. I'll say 60 to 70%, we have lesser inventory or unsold inventory as compared to any other city. 20 to 30% is because of a robust growth in real estate in last 2 years, but 60 to 70% no one constructed, hence there was no hangover of the unsold flat from 2011 to 2015. So this is the mixture of both issues why we see a little different pattern as compared to Hyderabad versus the entire. So this will continue. Even if the other cities are the prices have, in some of the cities prices have collapsed, in fact. Yeah, I think Hyderabad, I've been in Hyderabad real estate since last 15 years. I've never seen a phase what we all are seeing. This is the best phase for Hyderabad real estate. If you see 2006, 2007, 2008, that phase did not have any sound logic backing. It had no rational. It was just an euphoria. It was just an sort of an irrational exuberance, right? It was bound to fail. But what we see in last 2-3 years, it is a lot of logic, lot of rational, and we are seeing a very positive momentum and all, right? Mm. And we feel that next 3 to 4 years, we will see this positive movement. Mm. And as Shravan has said, we saw the best real estate absorption, office space absorption last year with close to 8.5 million square feet, which is unheard of. Now we are the second best city in India after Bangalore in terms of the yearly absorption. The way things are going, I'll not be surprised if in next 1 to 2 years, Hyderabad touches 1 million square feet of absorption, right? And if that happens, then it's a record of sort. So I'm very, very optimistic. Yes, when we talk about challenges in your further question, we'll talk what are the challenges, land pricing goes up, but overall, the best time for Hyderabad real estate overall. So it's a golden period for Hyderabad in terms of real estate. No doubt about it. Okay. గుడ్ సో అందుకనే క్రెడై కూడా చెప్తుంది నౌ ఇట్స్ నౌ ఆర్ నెవర్ సో ఇన్వెస్ట్ నౌ ఆర్ యుల్ ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ యూ లూజ్ ఇన్ ఆపర్చునిటీ అని సో మురళీకృష్ణ రెడ్డి గారు ఓకే బాగుంది భూమి వచ్చింది అందరూ హ్యాపీగా ఉన్నారు మన దగ్గర నిన్న ఈ టైంకి కొంచెం సీట్స్ ఖాళీగా ఉన్నాయి అసలు ఇవాళ చూడండి కిక్కిరిసిపోయి ఉంది దట్ షోస్ ది డిమాండ్ ఫర్ ది రియల్ ఎస్టేట్ ది ప్రాపర్టీ పర్చేజెస్ నౌ సో మీ పరిస్థితి ఏంటి బిల్డర్స్ హ్యాపీగా ఉన్నారా ఈ పరిస్థితితో మీకు ఫండింగ్ ఇప్పుడు రెరా వచ్చింది మనకు నిన్న కూడా మనం రెరా గురించి మాట్లాడుకున్నాం సో రెరా వచ్చిన తర్వాత కొంచెం మీకు ఫండింగ్ పరిస్థితి ఏమైనా టైట్గా ఉందా అలాగే ఈ మధ్య ఎన్బిఎఫ్సి క్రైసిస్ వచ్చింది ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ క్రైసిస్ సో ఎన్బిఎఫ్సిస్ హ్యావ్ ఆల్మోస్ట్ లిటరలీ స్టాప్డ్ ఫండింగ్ ది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ సో ఇదంతా మీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్ అంటే క్రెడై మెంబర్స్కి అయితే ఇప్పటికే ఎలాంటి ప్రాబ్లం ఎందుకంటే క్రెడై ఆల్మోస్ట్ బిగినింగ్ నుంచి ఈ రెరాలో ఏవైతే నామ్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని మేము ఫాలో అవుతున్నాం స్టార్టింగ్ నుంచే సో కోడ్ ఆఫ్ కండక్ట్ చేసిన ప్రతి మెంబరు ఎక్కడ డివియేట్ లేకుండా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాము సో రెరా నుంచి మాకు ఎలాంటి ఫండింగ్ కూడా బ్యాంకర్స్ ఏం లేదు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రెరాలో రిజిస్ట్రేషన్ అయిపోయినాయి ఆల్ ప్రాజెక్ట్స్ కాకపోతే సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఉన్నవి వాటిని బ్యాంకర్స్ చూస్తున్నారు సో వాటికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు సెకండ్ ఏంటంటే ఇప్పుడు మీరు స్టేబుల్ గవర్నమెంట్ ఒకటి వచ్చింది మా బిల్డర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు లైక్ సమ్మేర్ బొటానిక్ మన బయోడైవర్సిటీ జంక్షన్స్ కానీ వీటి కానీ ఆల్ వర్టికల్ స్ట్రక్చర్స్ కమర్షియల్ మ్యాక్సిమం వస్తున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని మా బిల్డర్స్ చాలామంది హారిజెంటల్కు గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ కానీ పెరిఫెరల్ అంటే అరౌండ్ రింగ్ రోడ్ సైడ్ ఈవెన్ ట్రిపుల్ ఆర్ కూడా ఇప్పుడు రేపు ఫామ్ కాబోతుంది లేఅవుట్స్ బ్యూటిఫుల్ లేఅవుట్స్ కూడా మేము దాంట్లో ఎంటర్ అవుతున్నారు మంచి డెవలప్మెంట్స్ వస్తున్నాయి రాబో కాలంలో నెక్స్ట్ టర్మ్ కాదు ఇంకా ఆ టర్మ్ కూడా మేము హ్యాపీగానే ఉంటామని చెప్పేసి వీఆర్ థింకింగ్ ఓకే అంటే మనం గ్రోత్ బాగా ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు మనం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మన ప్రాపర్టీ షోకి వస్తున్న ఫుట్ఫాల్సే దీనికి నిదర్శనం కాకపోతే ఎక్కడైతే గ్రోత్ అంటే ఏ ఏరియాస్లో మనం గ్రోత్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది అదర్ ఏరియాస్ కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా సార్ అందరికీ తెలుసు ఎక్కువ శాతం హైదరాబాద్ వెస్ట్ అనేది అందరికీ నోటెడ్ బట్ మన మెట్రో స్టార్ట్ అయిన తర్వాత
అటు నాగోలు కానీ ఇటు ఎనీ కార్నర్ ఇప్పుడు బాగా డెవలప్మెంట్ వచ్చింది. ఎక్కువ శాతం అనేది ఎవ్రీబడి మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సింది హైదరాబాద్ వెస్ట్ ఎక్కువ శాతం ఉంది. కొల్లూరులో కానీ మీరు అటు పటాన్చేరు మంచి విల్లా ప్రాజెక్ట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. మీరు అపర్ణ కానీ ఇంకేది తీసుకోండి. సో ఎక్కువ శాతం హైదరాబాద్ వెస్ట్లో బాగా వస్తున్నవి. ఈస్ట్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉన్నది. అలాగే డెవలపర్స్ నుంచి ఒక కన్సర్న్ నేను గమనిస్తూ ఉన్నాను, ల్యాండ్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. సో దట్ మాకేమీ మార్జిన్స్ ఇంతకుముందుతో పోలిస్తే మా మార్జిన్స్ ఏమి ఇంప్రూవ్ కాలేదు, ఓన్లీ వాల్యూమ్స్ మాత్రమే ఇంప్రూవ్ అవుతున్నాయి అనేది బిల్డర్స్ చెప్తున్నారు. దట్ ఇస్ ట్రూ సార్. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నది, సైమల్టేనియస్లీ మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్నది. బిల్డరు ఏం చేయలేడు, రెండు బోత్ కంబైన్ చేసి మేము డెలివర్ చేయాల్సి వస్తుంది. సో న్యాచురల్లీ స్మాల్స్ ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్కు మంచి డిమాండ్ ఉన్నది. ఇక ఇప్పుడు హై ఎండ్లో మీరు 4-5 crores విల్లాస్ పెట్టి తీసుకొని దానికంటే అఫోర్డబుల్ హౌసింగ్లో మంచి డిమాండ్స్ ఉన్నాయి. వాటికి యాక్చువల్లీ ఇంకా స్టిల్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, స్టిల్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈజ్ గోయింగ్ మనకి ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నవి. ఆన్గోయింగ్లో మాది లాస్ట్ ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ అవన్నీ ఉన్నాయి. కంపేర్ టు ఫ్యూచర్ కంపేర్ చేస్తే మాత్రం డెఫినెట్లీ ఈ ప్రాపర్టీస్లో చాలామంది బెనిఫిట్ తీసుకుంటారు. ఓకే, సో గిప్సన్ చెప్పండి, రెసిడెన్షియల్ మార్కెట్లో ఎవరైనా ఇప్పుడు హోమ్ బయర్స్ ఒరిజినల్గా వాళ్ళ ఎండ్ యూజ్ కోసం కొనుక్కునే వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కునే వాళ్ళు కావచ్చు. సో రెరా వచ్చిన తర్వాత ఒక రకమైన ప్రొటెక్షన్ ఉంది అనేది ఒక భావన అయితే, బట్ ఇప్పటికి కూడా ఇంకా అవగాహన లేదు రెరా ఏంటి, అసలు హోమ్ బయర్స్కి ఏం చేయబోతుంది రెరా వచ్చిన తర్వాత. సో పోస్ట్ రెరా మనం రెసిడెన్షియల్ స్పేస్లో బిహేవియరల్ చేంజెస్ ఏమైనా మీరు గమనిస్తున్నారు? సార్ రేరా వచ్చిన తర్వాత కస్టమర్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందండి. ఇంకొకటి, సాధారణంగా మన సౌత్ ఇండియాలో డెవలపర్ చాలామంది దే ఆర్ ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ అనమాట. డెలివరీ టైమ్స్ కానివ్వండి కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, వాళ్ళు కమిటెడ్ ఉన్న చాలామంది, అంటే ఎస్పెషలీ యూనో ఆర్ ద మెంబర్స్ ఆఫ్ క్రెడాయి. కానీ నేను కొంతమంది లెండర్స్ మాట్లాడారు, ఇక్కడ బ్యాంకర్స్ మాట్లాడారు, ఓన్లీ రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే మేము ఫైనాన్స్ చేస్తున్నాం అని. సో దాని ఇంపాక్ట్ ఏమైనా మనకి ఇప్పుడు కనిపిస్తుంది ప్రాపర్టీ మార్కెట్ మీద? అంటే అల్టిమేట్లీ కస్టమర్ షుడ్ బి హ్యాపీ సార్. ఈ రెరా రావడం బట్టి చాలామందికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి వాళ్ళు ముందుకు వస్తున్నారు అనమాట. ఇంకొకటి డెవలపర్స్ కూడా దే బికమ్ అలర్ట్, అంటే దే షుడ్ కమ్ అప్ విత్ క్వాలిటీ టైమ్ లైన్స్, విత్ రెరా ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ 5 years వరకు వాళ్ళు ప్రాపర్టీ మేనేజ్ చేయడం అన్నది. ఫర్ దాట్ అట్లీస్ట్ దే హ్యావ్ టు మేనేజ్ క్వాలిటీ. సో దిట్ ఇస్ అ పాజిటివ్ ఇంపాక్ట్ సార్, అండ్ ఐఎమ్ షూర్ ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ మోర్ ఫెమిలైజ్ విత్ ద కస్టమర్స్ దట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ కస్టమర్స్ అండ్ వీ విల్ సీ అ బెటర్ డేస్ ఫర్ హోమ్ బయర్స్ అండ్ ఆల్సో ద డెవలపర్స్. ఓకే, సిబిఆర్ అంచనా ప్రకారం ఏ ఏరియాస్ అంటే, ఆఫ్కోర్స్ ఇందాక మురళీకృష్ణారెడ్డి గారు అన్నట్టుగా వెస్ట్ సైడ్ అందరూ ఓఆర్ఆర్ అంటూ అటువైపు వెళ్ళిపోతున్నారు. ఐటీలో పనిచేసే వాళ్ళే కాకుండా నాన్ ఐటీ వాళ్ళు కూడా ఇటే వచ్చుకుంటున్నారు. సో ఇది లాఫ్ట్ సైడెడ్ గ్రోత్ అవుతుంది. వాట్ అబౌట్ ది అదర్ ఏరియాస్, సే వరంగల్ రూట్ కావచ్చు, లేదా మనకు దిల్సుఖ్ నగర్ బియాండ్ విజయవాడ రూట్ కావచ్చు, ఆర్ దిస్ పార్ట్ కరీంనగర్ వైపు కావచ్చు, ఇటు ఇలా ఆల్ ఏరియాస్ ఆల్ డైరెక్షన్స్లో గ్రోత్ ఉండడానికి ఏం చేయాలి సార్? యాక్చువల్లీ మన గవర్నమెంట్ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఈ గ్రోత్ చాలా ఇక్కడ సైడ్ వెస్టర్న్ సైడ్ చాలా కంజెస్టెడ్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేయడం కూడా కష్టమని తెలిసి వాళ్ళు మొదలే కొన్ని పాకెట్స్ సెలెక్ట్ చేసుకున్నారండి. నార్త్ మేడ్చల్ సైడ్ కానీ, డుండిగల్ కానీ, ప్లస్ ఇక్కడ సైడ్ ఉప్పల్ గట్కేసర్ టువర్డ్ శంషాబాద్, ఈ ఏరియా ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేసి దే వాంట్ టు డెవలప్ దట్ ఏరియా. అంటే ప్రైమర్లీ రెసిడెన్షియల్ డెవలప్ కావాలంటే అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ రావాలండి. ఇప్పుడు సౌత్లో చూస్తే మనకి ఫార్మాసిటీ వస్తుంది, సో దేర్ ఇస్ అ పాయింట్ ఫర్ సౌత్ టు డెవలప్. ఎయిర్పోర్ట్ ఈజ్ ఆల్రెడీ దేర్. నార్త్ సైడ్ వచ్చేసరికి చాలా మట్టుకు వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అవుతున్నాయి, సో విత్ దాట్ క్రియేట్ లాట్ ఆఫ్ బ్లూ కలర్ జాబ్స్ దట్ సైడ్. సో దట్ సైడ్ యూనో అగైన్ దేర్ విల్ బి డెవలప్ లాట్ ఆఫ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఆపర్చునిటీస్ అక్కడ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈస్ట్ సైడ్ వస్తే ఆల్రెడీ ఐటీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. మీ అడ్వైస్ ఏంటి? మీ అడ్వైస్ డూ యూ వాంట్ పీపుల్ టు గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ ది ఈస్ట్ సైడ్ ఆర్ సౌత్ సైడ్? సార్ టుడే ఇఫ్ యూ ఆస్క్ మీ, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తే అందరు ప్రతి ఒక్కరు హోమ్ బయర్స్కి ద మోస్ట్ అట్రాక్టివ్ డెస్టినేషన్ ఈజ్ వెస్టర్న్ కారిడార్.
బట్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్ టువర్డ్స్ ఈస్ట్. ప్రైమర్లీ హోమ్ బయర్స్ దే అంటే చాలామంది ఇవాళ అంటే అన్లైక్ అదర్ సిటీస్ దే ఆర్ నాట్ ఇన్వెస్టర్స్ హు ఆర్ బయింగ్ ద అపార్ట్మెంట్స్ సార్, దే ఆర్ ద ఎండ్ యూజర్స్ హు ఆర్ బయింగ్ ద అపార్ట్మెంట్. ఎండ్ యూజర్స్ ప్రైమరీ డిసిషన్ విల్ బీ హౌ క్లోజ్ దే ఆర్ టు దేర్ వర్క్ ప్లేస్, హౌ క్లోజ్ దే ఆర్ టు ద స్కూల్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ షాపింగ్ ఆర్ ఎనీథింగ్. సో దిస్ విల్ ఇంపాక్ట్ దెమ్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ టుడే ద బెస్ట్ లొకేషన్ ఫర్ ఎనీ వెస్టర్న్ వెస్టర్న్ కార్. ఓకే, సో తప్పనిసరి పరిస్థితి, అందరూ వెస్ట్ వైపు వెళ్లాల్సిందే. సో శ్రావణ్, సీఎం గారు చెప్పారు లాస్ట్ రివ్యూ మీటింగ్లో కూడా, ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ని మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని డెవలప్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. లేకపోతే మనం కూడా ఇతర నగరాలు లైక్ బెంగళూరు లాంటివి ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వెహిక్యులర్ కంజెషన్ కావచ్చు, పొల్యూషన్ పెరగడం కావచ్చు, ఆర్ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రాబ్లమ్స్ స్ట్రెస్ పడటం కావచ్చు, బర్డెన్ పడటం కావచ్చు. సో ఈ మాస్టర్ ప్లాన్ ఎప్పటికి వస్తుంది అనుకుంటున్నారు? మీకు ఏమైనా అంటే ఇప్పుడు మన దగ్గర ఎవరు గవర్నమెంట్ అఫీషియల్స్ లేరు, బట్ వాట్ ఈస్ ది గ్రేప్ వైన్, మీరు ఎప్పటికి ఇది సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? సి రియల్ ఎస్టేట్ ఇంతకుముందు చెప్పినట్టు వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ హైదరాబాద్ ఇన్ని రోజు మనకు ఉండింది డీకంజెషన్. వన్ ఆఫ్ ద రీజన్స్ వై లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఆర్ పీపుల్ మూవింగ్ టు హైదరాబాద్ ఫ్రమ్ బెంగళూరు వాస్ ట్రాఫిక్. సో ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్మెంట్ చూసినైతే వీఆర్ స్లోలీ గెటింగ్ టు బెంగళూరు లెవెల్స్ ఆఫ్ కంజెషన్, విచ్ ఇస్ అ బిగ్ వరీ. బట్ అట్ ద సేమ్ టైం మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో, చాలామందికి తెలియంది ఏంటంటే ఇప్పుడు మెట్రో వెదర్ యూ లివ్ ఇన్ ఈస్ట్ వెస్ట్, యాజ్ లాంగ్ యాజ్ మీరు 30-40 మినిట్స్ కమ్యూట్ టైంలో ఉంటే ఐ థింక్ దట్ విల్ నాట్ ఓన్లీ హెల్ప్ పీపుల్ బై అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ ఆల్సో గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఐ థింక్ సూన్ హైదరాబాద్లో అది పీపుల్ విల్ రియలైజ్ దాట్. అండ్ వెస్టర్న్, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ ఆఫ్ వెస్టర్న్ హైదరాబాద్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ అబౌట్ వెస్టర్న్ హైదరాబాద్. Your investment will not go wrong, you will make money, residential side, but you will be definitely forced to buy one more house within 15 years. That's the demographics, what is happening in the Western Hyderabad. I have my friends, including myself, I have bought a house 15 years back, again I have changed my house. Because today, the living conditions in Western day by day. But Central Business District, ఎక్కడ వచ్చింది? What is called CBD now? CBD earlier, I'm talking about 15 years back, we used to call Begumpet. Begumpet, yeah. Now, if your definition of CBD is Madhapur, 5 years down the line, it will be financial district. Okay. So it is slowly drifting away from the main city. Likewise, people are also shifting the residences. So whoever is a first-time buyer, who is looking at investing for next 30 years for living, I would suggest all of them, advise them to look at peripherals. Okay, right. Otherwise, they might end up buying one more house in 15 years, which we are seeing. Ippudaka manam neglect chesina areas ki future lo demand vache avakasam anipistundi. Definitely, andi. Whether you take eastern, whether you take Shamshabad side, yeah, or further western, okay, definitely the quality of life, quality of developments which are coming are going to be the future. People who buy in the core city, though western we call the financial district, right, but I think shortly it will be get congested. Right, so gamanistunnaru kadandi andaram manam itu orr wipe velthunnam kani bhavishyathlo trend mare avakasalu spashtanga unnai kabatti ippudu nunchi vision unte we'll shift to other directions. Evarkaina emanna prashnalu unte you can pose them to the panelists andi. So itwanti experts expertise ni manam vaadukundam, meeku emaina doubts unte రియల్ ఎస్టేట్ మార్కెట్కి సంబంధించి కావచ్చు ఆర్ ప్రాపర్టీ మార్కెట్ సంబంధించి. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకొని అడగండి సార్. మై నేమ్ ఇస్ మధు, ఐఎమ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఐ వర్క్ ఫర్ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఐ వర్క్ ఫర్ గచ్చిబౌలి అప్ప అండ్ నారసింగ్ టు కొల్లూరు ప్రాజెక్ట్ ఆల్సో. యూఆర్ వర్కింగ్ ఫర్ ది ఓఆర్ఆర్ ప్రాజెక్ట్? ఐ వర్క్ ఇన్ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ 5 years ago. సో మీకు తెలుసు అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఎలా జరిగింది అనేది, రైట్? సో ఇప్పుడు యాక్చువల్గా టెండర్స్ అన్ని నేనే చేశానండి, 5 PPP ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, రైట్? నారసింగ్ టు కొల్లూరు, కొల్లూరు టు పటాన్ చెరువు, పెదమ్మరపెట్టు బొంగళూరు, బొంగళూరు టు తుక్కుగూడ అండ్ తుక్కుగూడ టు శంషాబాద్.
సో ఇవాళ నేను కొన్ని ప్రాజెక్ట్స్ చూశాను. ఇప్పుడు నేను 5 ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వదిలేసి. నేను అనుకున్నది ఏంటంటే నాకు ఓఆర్ఆర్ ప్రాజెక్టులో పనిచేసిన తర్వాత మెట్రో స్టార్ట్ అయ్యింది, మెట్రో కంప్లీట్ అయ్యేదాకా నేను హైదరాబాద్లో ఉండకూడదు, ఐ మస్ట్ బి అవే ఫ్రమ్ హైదరాబాద్ రైట్, ఎందుకంటే నేను గచ్చిబౌలి ఎల్ఎన్టీ సేన్ కౌంటీలో ఉంటాను. సో అక్కడి నుంచి నేను ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మా తార్నాక హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళేవాడిని, రోజు చాలా కష్టపడేవాడిని, సెంట్రో కార్ డ్రైవ్ చేసుకుంటా వెళ్ళేవాడిని. సో ఈ 5 ఇయర్స్ నేను ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు మెట్రో ఫలితాలు మనం చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం, మీరు చూస్తున్నారు, మనం చూస్తున్నాం. సో నేను అప్పుడు ఎన్హెచ్ఏకి డిప్యూటేషన్ వెళ్ళిపోయాను, ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ రౌర్కెల, ఐ వాజ్ ప్రీపీడీ రౌర్కెల. సో నేను వచ్చిన తర్వాత చూసాను చాలా డెవలప్మెంట్ కనబడుతుంది. సో నేను అప్పట్లో నేను తీసుకుందాం అనుకున్నాను, సరే నాకున్నటువంటి ఫ్లాట్ అయితే ఎల్లండి, సిరియన్ కమిటీ ఉంది, గచ్చిబౌలిలో ఉంది, పర్వాలేదు. సో ఇప్పుడు నేను వచ్చి చూసిన తర్వాత నేను కట్టిన రింగ్ రోడ్ చుట్టూరే ఉన్నటువంటి ఇప్పుడు ఏం చెప్పారైనా. సో పూర్వం మన వెర్టికల్ డెవలప్మెంట్ చూసేవాళ్ళం, కానీ హారిజాంటల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో అన్ని విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కనీసం ఒక విల్లా తీసుకుందాం అని ఏదైనా చూస్తే కామన్ మ్యాన్కి అందుబాటులో ఏం కనబడలేదు. మీ బడ్జెట్ ఎంత? ఇంకా అనుకోలేదు, చెప్తున్నా. ఇంకా అనుకోలేదు, ఏదో ఒక రఫ్ ఐడియా ఉంటుంది కదా? ఉంటుంది అనుకో. సో 1.5 క్రోర్స్, 2 క్రోర్సా, 3 క్రోర్సా, 2 క్రోర్స్ తీసుకుందాం అంటే కూడా మంచి లొకేషన్స్ దొరకట్లేదు. ఇప్పుడు కొల్లూరు మైక్ దగ్గరగా పెట్టుకొని గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు కొల్లూరు ఏరియాలో తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, రైట్. సో అందుబాటులో లేవు కామన్ మ్యాన్కి. ఓకే, సో అన్ని రేట్లు అన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి. ఓకే, సో ఇంకా వెళ్ళాలి అంటే శ్రీశైలం హైవే వెళ్ళాలి. సో మీరు ప్రాజెక్ట్స్ని కొంచెం పుషప్ చేయాల్సింది ఎక్కడంటే కొంగరకొలను ఉందండి, ఆదిపట్ల, కొంగరకొలను, ఈ తుక్కుగూడ. సో ఇటువైపు కూడా మీరు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు క్రెడే వాళ్ళు కొంచెం ప్రమోట్ చేస్తే ఇప్పుడు కొంచెం తక్కువ రేట్స్లో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి కామన్ అలాంటి కామన్ మ్యాన్కి కూడా ఒక సొంత ఇల్లు కట్టుకోగల, ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలి. మీ రిక్వెస్ట్ ఏంటంటే కొంగరకలాన్ వైపు ఏదైనా ప్రాజెక్ట్ అటువైపు కూడా కొంచెం, ఎక్కడైతే కొంచెం రేట్స్ తక్కువ ఉన్నాయి కూడా అటువైపు కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి అండి, రారా రిజిస్ట్రేషన్ మస్ట్ అంటున్నారు. నేను ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ చూశాను. సో వాళ్ళు మాది 2017లో మాకు హెచ్ఎండిఏ అప్రూవల్స్ వచ్చాయండి, మాకు రారా రిజిస్ట్రేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసాము. అప్పుడు ఏదైతే అప్రూవ్ అయినటువంటి ప్లాట్స్ ఉన్నాయో మేము రారా రిజిస్ట్రేషన్ లేకుండా అమ్ముతున్నాం అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఓకే సార్, ఫస్ట్ మీకు కావాల్సిన హారిజంటల్ ప్రాజెక్ట్స్ నాట్ ఓన్లీ ఇన్ కొల్లూరు, మీరు అడుగుతున్న ఆదిబట్ల అటు సైడ్ కూడా, ఈవెన్ మన రామ్కి ప్రాజెక్ట్స్ కూడా అక్కడ మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆల్ అరౌండ్ సిటీ మీకు ఆల్ విల్లా హారిజంటల్ ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. క్వశ్చన్ ఇస్ రేరా 1 జనవరి 2017 తర్వాత ఏవైతే పర్మిషన్స్ వచ్చినాయో వాటికి రేరా ఎఫెక్ట్. బిఫోర్ 1 జనవరి 2017 కంటే ముందున్నవి రేరా ఎఫెక్ట్ కాదు, 1 జనవరి 2017 తర్వాత వచ్చినవి అవి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొన్ని ప్రాసెస్లో ఉన్నవి. సో రేరా ప్రాజెక్ట్ 1 జనవరి 2017 నుంచే రేరా ఎఫెక్ట్ ఉంది. సో మీ ప్రాజెక్ట్స్ మీకు కావాలనుకున్న లొకేషన్, మీరు ఆల్రెడీ ఓఆర్ఆర్లో వర్క్ చేసింది కాబట్టి మీకు ఆల్ మీకు కావాలంటే మీ బడ్జెట్ చెప్తే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈవెన్ నా ప్రాజెక్ట్ కూడా ఉంది అప్పా జంక్షన్ లో, రైట్? సో మురళీకృష్ణ రెడ్డి గారు మార్కెటింగ్ బీన్ చేశారు, రైట్? అవైలబుల్ ఉన్నాయండి, మొత్తం చుట్టూ ఉన్నాయి, ఆల్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నాయండి. ఈవెన్ మేడ్చేళ్ళు అవైలబుల్ ఉన్నాయి, ఆదిబట్ల అవైలబుల్ ఉన్నాయి, అంతటా విల్లా ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 1 మెంబర్స్ ఉన్నాయి, రైట్? 1-1-2017 తర్వాత ఏ ప్రాజెక్ట్ కానీ అప్రూవల్ వస్తే వాళ్ళందరూ తప్పనిసరిగా రెరా రిజిస్ట్రేషన్కి వెళ్ళాల్సిందండి. తర్వాత ఎవరైనా? యా, థ్యాంక్ యూ. అడగండి. హలో, యా, మై నేమ్ ఈజ్ రాహుల్ లోకినేని. నిలబడండి కొంచెం. మై క్వశ్చన్ ఈజ్ టు సందీప్ పట్నాయక్. ఓకే, యాజ్ మిస్టర్ శ్రవణ్ సార్ టోల్డ్, the compound annual growth rate is at 25-26% and going forward also it will be the same. So now the market has moved from buyers market to the seller market. So it has become very challenging for the buyers to buy the properties, and my question is also linked to the same point. Do we feel that builders are taking the advantage and quoting the higher prices, and is it sustainable? Yeah. So I appreciate your sentiment. You are a consumer, I am not a builder, but in the first half of my reply I'll support the builder, but it's not a biased approach. I am not a builder, I am a consultant.
So your question is that whether builder are trying to take advantage of situation because it has become an seller's market, right? Yeah. Right? So what was the situation from 2009 to 2015? Did you have sympathy for the builders? It was completely a buyer's market. So in real estate, in any matured economy, whether you go to US and all things, the cycle changes. You know, you'll get a 3-year cycle of buyer's market, then 2-year cycle of seller market. This is inevitable in any matured economy, right? So 2009 to 2016, it was a buyer's market. And last 2 years, it has become a seller's market. And there is nothing wrong about it. Saying that builders are trying to take advantage will be a little harsh for the builders because they really lost a lot of money, no investment happening, and the inventory not selling from 2009 to 2016. As far as whether this growth is sustainable, I will say, as I told you, that in real estate from last 14, 15 years in Hyderabad, I am seeing the best phase of real estate because it is backed by a lot of rational and logic. A lot of companies are investing, private funds are investing, very stable government, very proactive government. Sustainability, I'll see for next 2 to 3 years at least, it will be sustainable. As I told you, in one of the challenges when the market goes up is the basic raw material, and the basic raw material is land. And the land prices have really, really gone up in last 8 to 12 months, which is really, really absurd. And when the land prices goes up, it impacts the end product prices. So my worry about the entire positivity and so-called Beyonce in the market is the land prices. Because if the land prices is not stable, it is not controlled, it is going to impact the end prices. So this is the biggest challenge. And I feel this growth is sustainable till the time the land prices becomes unbearable from an buyer's market. That is something we need to watch about. Thank you. Right, this always happens, Andy. When the prices are down, when it's a buyer's market, we don't care. But when prices start appreciating, then only we'll realize that there is a scope for further appreciation, and then it already becomes a seller's market. Yes, sir. Sir, real estate growth, I want to add one more point. Sure. You see the 2014 and after 2014, what is the growth analysis? So 2014 the revenue from the registration department. So growth and it depends on the revenue. So that time hardly the 2,800 crores to 3,000 crores. Now already they touched more than 5,600 crores. Almost a double the revenue regarding the real estate registration. That itself is showing the 100% is 28 overall all over India. To say 29% is the development and registration revenue. That itself is showing is a growth. Revenue department registration itself is showing that the statistics from the government. Right. That I can add to the growth rate. Correct, and ma kevana rate la unna tagistara meeru rates me. Yeah, tarvata next question. Yes, mic even, sir. Hello sir. Arun. Yeah. मेरा नाम श्याम सुंदर है और मैं साउथ हैदराबाद के डेवलपमेंट के बारे में आपका व्यूज जानना चाहता हूँ. साउथ मीन्स व्हिच एरियाज? इंटरनेशनल एयरपोर्ट, शादनगर, शमशाबाद. यस सर. शमशाबाद एंड बियॉन्ड. यस सर. टिल शादनगर. साउथ हैदराबाद. व्हाट इज द पिक्चर लुकिंग लाइक? साहब, ये जो साउथ का मार्केट जो है ना, वो थोड़ा फ्यूचरिस्टिक है. यस सर. अभी उधर इंडस्ट्रीज अभी भी डेवलप हो रहा है. आप सुने होंगे प्रॉक्टर एंड गैम्बल आया हुआ है, जॉनसन एंड जॉनसन आया हुआ है. ठीक है, तो अभी आज भी थोड़ा अच्छा प्रोजेक्ट उधर आ रहा है, फ्यूचर में अच्छा प्रोजेक्ट्स आएंगे. बट इट्स अ मैटर ऑफ टाइम. बट देयर इज अ फ्यूचर फॉर साउथ सर, बिकॉज लॉट ऑफ थिंग्स आर हैपनिंग एज अ पार्ट ऑफ द एयरपोर्ट इंफ्रास्ट्रक्चर. देयर विल बी डेफिनेटली सम डेवलपमेंट. इट्स अ मैटर ऑफ 2 or 3 years. सो इसमें आपको ऐड करूंगा जो गिब्सन ने बोला है. मैं अभी भी याद रखा है 2007, 2006, 2007, 2008 में आप यदि एक प्लॉट साउथ हैदराबाद में क्लोज टू एयरपोर्ट मामिटपल्ली नॉल में आप यदि नहीं खरीदते तो आपको नींद नहीं आता था. मैं 2006, 2007, 2008 की बात कर रहा हूँ. ऐसा लग रहा था दुनिया खत्म होने वाला है, आज खरीद लो कल हम दुनिया में प्रलय आ जाएगा. बट 10 साल में कुछ नहीं हुआ. सो वॉट और द होल आइडिया इज, मैं क्या बोलना चाहता हूँ कि जो ग्लोबली क्या होता है, एक एयरपोर्ट आने के बाद इन एंड अराउंड एक डेवलपमेंट होता है. वो सोच से लोग खरीदे थे कि इतनी बड़ी एयरपोर्ट आ रही है, डेवलपमेंट होगी. अनफॉर्चुनेटली हुआ नहीं, मेनी रीजंस है, स्टेट क्राइसिस भी हो सकता है.
वन ऑफ द रीजंस इज आप देखिए कहीं भी आप दिल्ली देख लीजिए, गुड़गांव आधा घंटा है दिल्ली एयरपोर्ट से, कोई मच्योर मां के देख लीजिए, यदि एयरपोर्ट और जो जो भी डेवलप हो रहा है, यदि लैंड पार्सल ज्यादा नहीं है तो वो डेवलप करता है, बट इसमें क्या हो रहा है हैदराबाद में आपका हाईटेक सिटी गच्चीबोली से लेके एयरपोर्ट तक इतनी लोकेशंस हैं जहां पर लॉट ऑफ लैंड पार्सल अवेलेबल है, राइट? सो हैदराबाद में लैंड पार्सल अवेलेबिलिटी की इशू नहीं है, राइट? सो दैट इज वन ऑफ ऑल्सो द रीजन वाई इट विल टेक सम टाइम, की शमशाबाद थोड़ा टाइम लगेगा एज कंपेयर टू अदर एरियाज. कमिंग टू शमशाबाद 2006-07, जैसे संदीप telling, we started a project there with high hopes, and we Raheja constructed buildings, IT buildings, and last 10 years the buildings are vacant. So but next 3-4 years Shamshabad area, airport area, right from Budwell, developments start again, and airport metro also is getting started, which is going to start from Gachibowli. Once that is done, I think the whole stretch from Gachibowli to airport, covering Budwell and all the villages in between, and up to Srisalam Highway, definitely residential aayenge. GMR themselves has started a lot of IT buildings and commercial buildings. So slowly, एक के बाद एक डेवलप हो जाएंगे, एंड लॉट ऑफ वेयर हाउसेस आर कमिंग इन दैट स्ट्रेच, वेयर हाउसेस, अपग्रेडेड वेयर हाउस लाइक अ वॉलमार्ट, अमेजॉन वेयर हाउस इज ऑलरेडी देयर इन एयरपोर्ट. सो डेफिनेटली 4 ईयर्स विंडो में शमशाबाद बुधवेल विल बी ऑल्टरनेट टू फाइनेंशियल डिस्ट्रिक्ट एंड माधापुर. थैंक यू सर. Have you already invested or you are planning to invest now? I have 3 acres land there. Oh, okay. Right. Yeah. నా పేరు అశోక్ కుమార్ అండి. నేను సిద్దిపేట ప్రాంత వాస్తవ్యాన్ని. పిల్లల ఉద్యోగ రీత్యా కొండాపూర్లో నివాసం ఏర్పరచుకోవాల్సి వచ్చింది. 2 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. 1, ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాజీవ్ రహదారి మీదుగా చాలా అభివృద్ధి చాలా తక్కువ ఉంది. అవును. So comparatively, the development towards Rajiv Highway is very, very less. And my second question is, ఇది కొంచెం సుదూర భవిష్యత్తు గురించి కావచ్చు, బట్ వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆఫ్ RRR ఆన్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఆఫ్ హైదరాబాద్ మార్క్ రీజనల్ రింగ్ రోడ్? యా, దీస్ 2 క్వశ్చన్స్ ఐ వాంట్ టు ఆస్క్. రైట్. సో హూ వుడ్ లైక్ టు? సార్, మీరు రాజీవ్ రహదారి గురించి అడిగితే అది గవర్నమెంట్ డిసిషన్ అండి. మధ్యలో ఒక మొత్తం డిఫెన్స్ ఏరియా ఉంది కాబట్టి అదొక డ్రాబ్యాక్, దాన్ని డెవలప్ కాకపోవడానికి కారణం అదొకటి ఉంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా అది డెవలప్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో. మీరు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశ, ఇప్పుడు RRR గురించి మీరు క్వశ్చన్ అడుగుతున్నారు. RRR గురించి వారు అధికారులను ఎవరిని నిద్రపోనిస్తలేరు, పరిగెత్తిస్తున్నాడు. అతి తొందరలోనే RRR వస్తుంది. RRR వచ్చినప్పుడు ORR RRR మధ్యలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, హారిజెంటల్ ప్రాజెక్ట్స్ వస్తాయి. అక్కడ నేను అనుకోవడం వర్టికల్ తక్కువ రావచ్చు, హారిజెంటల్ ప్రాజెక్ట్స్ మాత్రం మంచి మంచి లేఅవుట్స్ విల్లా ప్రాజెక్ట్స్ అవి డెఫినెట్గా వస్తాయి అందరికీ అందుబాటులో ఉండే రేట్లో. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే దేశంలో మనం అనుకుంటున్నాం హైదరాబాద్ దగ్గర రేట్స్ ఎక్కువనే, అందరికంటే అన్ని మెట్రోస్ ఆల్ సిటీస్ కంటే మన స్టిల్ ఈరోజు కూడా హైదరాబాద్ చాలా చీప్ రేట్స్. మీకు ఇంత అంతా అందుబాటులో దేశంలో ఎక్కడా లేవు, అందుకే అందరూ హైదరాబాద్ పరిగెత్తుకొస్తున్నారు. థ్యాంక్ యూ అండి. రైట్ సార్. లింక్ క్వశ్చన్, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి రీత్యా ఇప్పుడు ఇతర దిక్కుల్లో చాలా దూరం విస్తరించింది రియల్ ఎస్టేట్ మార్కెట్. సో భవిష్యత్తులో సమీప జిల్లాల్లోకి రియల్ ఎస్టేట్ మార్కెట్ రావచ్చా? ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి చాలా సోఫిస్టికేటెడ్ ప్రాజెక్ట్స్, హైలీ టెక్నికల్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే మాకేమనిపిస్తుందంటే మా ప్రాంతాల్లో కూడా ఇలాంటివి వస్తే బాగుండేది, ఇలాంటి సిద్దిపేట అండి, సిద్దిపేట. సో మా ప్రాంతంలో కూడా ఇలాంటి హైలీ టెక్నాలజికల్ అండ్ హైలీ ఫెసిలిటేటెడ్ ఇన్ మోడర్న్ టెక్నాలజీ ఇలాంటివి వస్తే బాగుండనే కోరిక కలుగుతూ ఉంటుంది. అలాంటి సాధ్యత ఏమన్నా ఉందా సమీప? సిద్దిపేటలో ఆల్రెడీ మా స్టేట్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. సిద్దిపేటలో మా క్రెడై బ్రాంచ్ చాప్టర్ కూడా ఓపెన్ అయింది. సిద్దిపేటలో మంచి డెవలప్మెంట్ వస్తున్నదండి మీకు.
ఇంకా ముందు ముందు కాదు, ఆల్రెడీ వచ్చింది. సో మనకి హైదరాబాద్ గ్రోత్ ఎలా ఉందంటే, పక్కనే పంచాయతీలన్నీ మున్సిపాలిటీలు అయిపోతున్నాయి, మున్సిపాలిటీలని తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీలు కలిపేస్తున్నారు. సో ఇలాగ మనకు ఈ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధి అనేది విస్తరించి ఎక్కడికో వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో తెలంగాణ అంతా హైదరాబాద్లో కలిసిపోయేలా ఉంది. ఎవరండి క్రెడై సెక్రటరీ ఎవరు సిద్ధిపే? యా, వన్ లాస్ట్ పాయింట్ దట్ మిస్టర్ గిబ్సన్ వుడ్ లైక్ టు. సార్, ఇప్పుడు మీరు మీరు విని ఉంటారు గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకుంటుంది సార్, మన వరంగల్ కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, నిజామాబాద్లో ఆల్రెడీ నిజామాబాద్లో ఒక టీ హబ్ ఉంది. సో దే ఆర్ అంటే వాళ్ళు దే వాంట్ టు డెవలప్ ఐటీ విత్ త్రూ విచ్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ దట్ ఏరియా సార్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. రైట్ సార్, మొత్తం మీద పిక్చర్ చాలా ఆశాజనకంగా ఉంది. హైదరాబాద్. యా, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఐఎమ్ రేణు అగర్వాల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెడ్ ఆఫ్ రీటైల్ సెక్షన్. యాజ్ వీ ఆల్రెడీ నో దట్ ఇన్ హైదరాబాద్ పర్టికులర్లీ ద ఓఆర్ఆర్ ఇస్ అ వెరీ హ్యూజ్, ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఓఆర్ఆర్. సో ద ల్యాండ్ టచింగ్ ఓఆర్ఆర్ హ్యాస్ దెర్స్ అ హ్యూజ్ ల్యాండ్, దెర్స్ అ హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఇన్ హైదరాబాద్. So, and there are absurd increase in the prices of the land as well. And there are n number of projects which are coming up. So, how do you relate all these points that there is a huge land bank, there is a absurd land pricing, and again there is a huge projects which are coming up. And again we are saying that there will be a sustainability in the growth as well. And do you think that there will be there is a positive correlation between a demand of housing and the projects which are going up, the pace in which the projects are going up? Because I am asking this question because just few years back when the real estate market in Hyderabad was not very good, the concern of the banks was that if we'll project a finance, there is a possibility that a builder will leave the project in between, so he might not complete the project. But now the concern is that he will complete the project, but whether the project will be sold out. So how do you what are your views about it? So how many home loan applications were you receiving earlier, a year back, and what is the kind of It was very less earlier. Obviously there is a growth, but is it in relation to the projects which are coming up right now and the land bank we have and the prices the way they are going up? So why do you think, that's what I wanted to know. Yeah, okay ma'am. So why do you think the growth is sustainable? I think one of the smartest, I go to many many panel discussions, one of the smartest questions, let me appreciate you for this question. It's very very valid point, very valid point. Hyderabad, unlike many cities, is not landlocked. It has a lot of land supply. I always believe with that, my personal opinion is that very good infrastructure is good for the customers, end customer, might not be that good in terms of return perspective for the investors or anyone who wants to flip the assets overnight or from a developer perspective. If you see why Mumbai, Chennai, all these areas, a difference in 5 kilometers, you will find a huge difference in the selling price, because to cover that 5 kilometers, it takes 1-2 hours, right? But that is not the fact in Hyderabad. Let's talk a perspective. If someone is, I know where you're coming from, someone has a flat in high-tech city and at 7,000 rupees the builder is selling, and someone is selling a flat at 4,500 rupees in Narsingi Junction. From high-tech city to Narsingi Junction, it will take 10 minutes, right? So what happens, that is, I think the problem will be there forever. I always told that good infrastructure will only give the, in terms of the return on investment, it will arithmetic progression. It will not be geogrammatic progression the way you see in Bombay and Delhi and all. Very, very valid point. And land supply is huge, ORR and stuff like that. But please understand, gone are the times when developer were expecting every year an IRR of 18%, 20%. Gone are that days, right? And developers are happy that every year the prices goes up by 8-9%, that's fine. Even with this land supply and amazing infrastructure, if year and year we see an 7-8% price increment, that is fine with the developers. And I feel because of the proactive government and because of their focus on the infrastructure, I am very confident what KTR and
Garu has said that they are going to spend close to 40,000 crore in the infrastructure for Hyderabad. It will be sustainable for next 4 to 5 years, keeping in mind the demand supply. My only worry is the land prices. My interview was there in the newspaper also. I voiced my opinion that I think I'm very worried about the land prices, the way it is going up. If that can be controlled, I don't have any other apprehension about the sustainability of the growth. రైట్ మొత్తం మీద ఇందాక అనుకున్నట్లుగా పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ల్యాండ్ ప్రైసెస్ అలాగే ప్రాపర్టీ ప్రైసెస్ పెరిగే అవకాశం ఉందని మన ప్యానలిస్ట్ అందరూ చెప్తున్నారు. కాకపోతే మనం ఎప్పటికప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే. ఏదో వేలం వేరుగా కొట్టుకుపోకూడదు. ఎనీ ఇన్వెస్ట్మెంట్లో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకుంటే we will all get benefited. So thank you all the panelists for gracing this occasion. So malli second panel discussion kosam manam siddham avutunnam. Ma chinna break tarvata keep watching.